आंध्र प्रदेश राष्ट्र में प्रभुत्वं जिल्लाल विभजन चेपड़िते पूर्तिस्थाई मौलिक विषयालु आलोचिंची जिल्लाल विभजन प्रक्रिया चेपट्टालनि कोत्त जिल्लाल एर्पाटुनु स्वागतिस्तुन्नामनि बीजेपी एमएलसी माधव अन्नारु। अदे विधंगा मौलिक वसतुलु कल्पिस्तेने कोत्त जिल्लालतो परिपालन विकेंद्रीकरण साध्यमवुतुंदनि तेलिपारु आयन। కోట్ల సంబంధించిన వివిధ అంశాలను ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా హర్షించారు। ముఖ్యంగా సెన్సెక్స్ సంబంధించిన అలాగే సిఏఏ మిగతా ఏవైతే ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నవాళ్ళందరూ కూడా హర్షించారు జరిగింది। అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో కూడా స్వామినాథన్ గారితో సహా అందరూ కూడా ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, ఇవన్నీ నెరవేరలేదు, వీటి వల్ల ఒక నూతన భారత నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది। అయితే ఒక రోజు రెండు రోజులు తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం జరిగింది। ముఖ్యంగా అనేక మంది ఈ యొక్క ఏదైతే ఆత్మ నిర్భర భారత్ అభియాన్ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏంటంటే ఒక ఖాళీ కంచంలో మీ కూర ఇది చారు ఇది అన్నం అని చెప్పి వడ్డిస్తున్నారు, అది నిజంగా అక్కడ లేదు, లేనిదాన్ని వడ్డిస్తూ ఇచ్చారు, దీనివల్ల అంత పెద్ద ఉపయోగం లేదని చెప్పి సామాన్య ప్రజలు సామాన్యంగా మాట్లాడటం జరిగింది। ఆ విధంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది। దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి మా కార్యకర్తలతో పాటు మిగతా అన్ని వర్గాలతో కూడా మాట్లాడి ఏమిటి ఇది రియల్గా ఏ విధంగా అందుకోవాలి అని చెప్పి ఆలోచనతో భాగంగా జరిగేటం జరిగింది। స్వయంగా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది, దీర్ఘకాలిక ఆలోచనలో భాగంగా ఇవ్వడం జరిగింది। తాత్కాలికంగా నేరుగా జోబులో డబ్బులు పెట్టే విధంగా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ ఏ పూర్ డోంట్ గివ్ హిమ్ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అనే ఏదైతే నినాదం ఉందో దాని ప్రకారం ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఏదైతే సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన వాటికి బలోపేతం చేయడానికి ఎక్కువ మంది దాంట్లో రావడానికి ఆ సెక్టర్కి ఆ విధంగా ఏవైతే ఖాయిలాపడ్డ పరిశ్రమలకు కూడా నిధులు ఇవ్వడానికి ఈక్విటీ పార్టిసిపేషన్ చేయడానికి అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించిన బేసిక్ డెఫినేషన్ మార్చడానికి అనేక ఆలోచనలతో ముందుకు రావడం జరిగింది। దీని కారణంగా అనేక మందికి ఉపాధి కల్పే అవకాశం దొరికింది, కేవలం ఉపాధి కాకుండా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అంటే ఇచ్చే చేయి ఉండాలి తీసుకునే చేయి కాదు అని చెప్పి అటువంటి వాళ్ళతోనే భారతదేశం నిర్మాణం అవుతుందని చెప్పి